కేవలం ప్రజలకు ఉపయోగపడేలాగా చేయమని నాకు దానం చేశారు. వాళ్ళ మామూలు తీసుకునే సర్వ హక్కులతో దానం చేశారులేండి. పాపం, అది మూడో పాయింట్. ఇక పోతే ఆ దిక్కుమాలిన వాళ్లను ఖాళీ చేసి మీకు దిక్కున్న చోటు చూచుకోమన్నారు. అవునండి, అదేనండి నా నాలుగో పాయింట్. కాని పాపం వాళ్ళు, బాబు మాకు వేరే దిక్కు లేదు, చావో బ్రతుకో ఇక్కడి నుంచి కదలమని ముండికెత్తారు. అదేనండి నా ఐదో పాయింట్. నా పంచ ప్రాణాలు పట్టేశారు. కానీ క్రింది కోర్టు వారు, మున్సిపాలిటీ వారి సేవా దృష్టి నిన్ని, పంచనాథం గారి ప్రజా పథకాన్ని అర్థం చేసుకోలేక పిటిషన్ కొట్టేసి వారికి తీరని అన్యాయం చేశారు. అవునండి. ఇకపోతే కొసరు పాయింట్, తమరి కేసు అప్పీల్ చేసి గెలిపించారంటే 5,000 ఇచ్చుకుంటాను. 5,000 దానికి 500 అడ్వాన్స్ గా ఉంచండి. మీ దగ్గరే ఉంచండి పంచనాథం గారు. నేను ప్లీడరీ చదివింది పేదవాళ్ల కడుపులు కొట్టడానికి కాదు, ఏ దిక్కు లేక పాటలో ఉన్న వాళ్ళను పశువుల్లాగా వెళ్ళగొట్టించడానికి కాదు. వెళ్ళిరండి. బాబు బాబు, తమరు ప్లీడరు, వాదించడమే మీ వృత్తి. న్యాయాన్యాయాలకు కాని ఫలితాలకు కాని మీరు కర్తలు కారు కదా. కనీసం కారణమైన అవుతానుగా గణపతి. నా తెలివితేటలతో కొన్ని వందల మంది కొంపల్ని కూల్చి ఒక్కరిని కుబేరుణ్ణి చెయ్యలేను. అలాంటప్పుడు ప్లీడరీ చదవడం దేనికి, కోర్టు చుట్టూ తిరగడం దేనికండి? దేనిక, నీ వంటి రాబందుల ఇనపగోళ్లలో చిక్కుకున్న అమాయకులలో ఏ కొద్ది మందికైనా కాస్త సాయపడగలనేమో అని. పడండి పడండి, ఇలా పడ్డవాళ్ళని చాలా మందిని చూశాం, లేచిన వాళ్ళనే చూడ. గణపతి, మొత్తానికి మంచి ప్లేటనే చూపించావు. ఏ 100 రూపాయలు కర్మ. బాబు బాబు బాబు, ఇలా అయితే ఎలా చెప్పండి? 100 మందిని దాటేసి వగరుస్తూ తీసుకొచ్చాను, నాకు 100 పడుతుందని ఆశతో. గణపతి, నా కడుపు కోసమో నీ కమిషన్ కోసమో నా మనసు మార్చుకోలేను. వస్తాను. చూడమ్మా, నువ్వు కో ఎడ్యుకేషన్ కాలేజీకి వెళ్తున్నావు కాబట్టి నా పంచసూత్రాల్ని పాటించడం ఎంతైనా అవసరం. అలాగే డాడీ. స్వీట్ సిట్, హార్ట్ సట్. ఎందుకు అప్సెట్? స్వీట్ గా ఉన్న అమ్మాయిలు హార్ట్స్ తింటే స్వీట్ హార్ట్స్ అవుతారు, అందుకని. నాటుగా ఉన్న అబ్బాయిలు స్వీట్స్ తింటే నాటి స్వీట్స్ అవుతారు, అందుకే ఎడమవైపు స్వీట్స్, కుడివైపు నథింగ్ డూయింగ్. మారడానికి వీలేదు. మరేం పర్వాలేదు. కొడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో పారు. కొడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. రాధే చెల్లి నమ్మ రాధే చెల్లి, రాధే చెల్లి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత భారమైనా కాకదాసులే, ఎంత భారమైనా కాకదాసులే. శాంతము లేక సౌఖ్యము లేదో, శాంతము లేక సౌఖ్యము లేదో. సారసదళ నయనా జాయ్ శ్రీమద్ రమణ గోవిందో. తిండి నాయన ఒక్క పిట్టనైన కొట్టలేదే సోగాడు, ఒక్క పిట్టనైన కొట్టలేదే సోగాడు. సోగాడే అమ్మో తిండి నాయన ఒక్క పిట్టనైన కొట్టలేదే సోగాడు, ఒక్క పిట్టనైన కొట్టలేదే సోగాడు. చేతికి చిక్కావే పిట్ట, నిన్ను తచ్చినా నేను వదిలిపెట్టా.
చేతికి చిక్కావే పిట్ట, నిన్ను తచ్చినా నేను వదిలిపెట్ట. గోదావరి బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీద ట్రైన్ ఉంది, ట్రైన్ లో నా పిట్ ఉంది, పిట్ట బ్రెయిన్ లో ఏముంది. గోదావరి బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీద ట్రైన్ ఉంది, ట్రైన్ లో నా పిట్ ఉంది, పిట్ట బ్రెయిన్ లో ఏముంది. అడగాలని ఉంది, ఒకటడగాలని ఉంది, అదే అడగాలని ఉంది, ఒకటడగాలని ఉంది. అడిగిందానికి బదులిస్తే, నేనడిగిందానికి బదులిస్తే ఇస్తే అందుకు బహుమానం ఒకటుంది. మచ్చుంది నా రాధ ముఖంలో, ఒక్క మచ్చ కూడా ఉండకూడదని, ఒక్క దూది పేరైనా మీ ముఖం మీద పడకూడదని. భద్రంగా బయట తీసుకొస్తే భద్రగాళ్ళు నా మీద పడతారా? థ్యాంక్స్ అయినా చెప్పకుండా. బాబు ఏం తాత, ఎవరిమే? ఓ దిక్కులేని తల్లి బాబో, వాళ్ళ అబ్బాయి మీద ఓ సావుకారు అన్యాయంగా కేసు ఎత్తి జైల్లో పడాయించంట బాబో. అయ్యో పాపం, అలాగా? అవును బాబు, నా దిక్కు మొక్కు వాడు ఒక్కడే బాబు. తారు ఇలాంటి వాళ్ళకి సాయపడే దేవుళ్ళని తమకాడికి తీసుకొచ్చాను బాబు. కేసు వివరాలు చెప్పమ్మా, నేను చేయగలిగిన సాయం చేస్తాను. ఏముంది బాబు, నా బిడ్డ ఒక ఫ్యాక్టరీ వర్కర్, ఆ పని కోసమే కాళ్ళరిగేలా తిరిగాడు, కనపడ్డ వారి కాళ్ళల్లా పట్టుకున్నాడు. చివరికి ఎలాగైతే నేను తనకు చారెడు నీడగా మిగిలిన ఆ కొంప కూడా తాకట్టు పెట్టి ఆ పని సంపాదించాడు. కానీ పేదవాళ్ల కొంపల్ని తాకట్టు పెట్టుకుని ఇచ్చిన దానికి రెట్టింపు వ్రాయించుకుని వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు కట్టి తీర్చలేనంత బాకీగా మార్చి పేదవాళ్ల బ్రతుకుల్ని బజారు పాలు చేస్తున్న ఈ పెట్టుబడిదారి పెద్ద మనిషి ఉన్న పాటున డబ్బివ్వమంటే ఇచ్చుకోలేక తనకు కాస్త గడువు కావాలని కోరినందుకు డబ్బడగబోతే తనను గొడ్డలితో నరకబోయాడని రిపోర్ట్ ఇచ్చాడు. పోలీసు వారు అతన్ని అరెస్టు చేశారు. లెర్నెడ్ ప్రాసిక్యూటర్ గారు ముద్దాయికి బెయిల్ ఇస్తే ఏదో ప్రమాదం జరుగుతుందని ఆక్షేపణ చెప్పారు. యువర్ ఆనర్, ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ముద్దాయిని జైల్లోనే గనక ఉంచితే అతను అంత కష్టపడి సంపాదించుకున్న పని పోగొట్టుకోనివచ్చు, ఫిర్యాదు దావా వేసి అతని ఇల్లు స్వాధీనం చేసుకోనివచ్చు. ఒక్క కన్న బిడ్డే తప్ప వేరే దిక్కులేని ఆ ముసలి తల్లి నిలవటానికి నీడలేక తాగటానికి గుక్కెడు గంజైనా పోసేవాళ్ళు లేక మలమలా మాడి రాలిపోనువచ్చు. యువరానర్, ఆ తరువాత విచారణ పూర్తి అయి ముద్దాయి నేరం చేయలేదని రుజువైతే అతన్ని నిర్దోషిగా విడుదల చేయగలరే, కానీ పోయిన పని ఇప్పించను లేరు, చనిపోయిన ఆ తల్లిని తిరిగి బ్రతికించను లేరు. యువరానర్, న్యాయానికి నిలయంగా ధర్మానికి ఆలయంగా నిలిచిన ఈ న్యాయస్థానంలో కనీసం జామీనైనా ఇచ్చేవారు లేని ఆ నిర్భాగ్యుడికి నన్నే జామీందారుగా ఒప్పుకుని అతన్ని బెయిల్ మీద విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వెల్ మిస్టర్ రామచంద్రరావు, మీ వాదనను అందులో వేదనను గుర్తిస్తూ ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ యువరాన. బాబు గారు, లేవయ్యా, లే. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను సార్. బాబు,
నీ ఇల్లు ఇల్లాలు పిల్లలు నూరేళ్లు చల్లగా బతకాలి బాబు. అలాంటోరే లేకపోతే దేవుడు ఉన్నాడనే నమ్మకమే పోద్దు బాబు. తప్పు తాత, మనకు మంచి జరిగితే దేవుడున్నాడని, చెడు జరిగితే దేవుడు లేడని అనుకోవటం పొరపాటు. మనం నమ్మినా నమ్మకపోయినా దేవుడున్నాడు కనుకనే మనం అంటూ ఉన్నాం. నేను ఇవాళ చాలా సంపాదించుకొచ్చాను జన్. దేవుడు ఎంత మంచివాడండి, అప్పుల వాళ్ళతో అల్లరి కాకుండా సమయాన్ని పాల్గొన్నాడు. జానకి, నేను సంపాదించింది అప్పు తీర్చే డబ్బుతో. మరి అంతకంటే గొప్పదైన మంచి మనసు కలిగిన మనుషుల ఆశీస్సు. అలాగా? అవును జానకి, ఆఫ్టర్ ఆల్ 5 నిమిషాలు నేను చేసిన వాదనకు ఆ అవ్వ నిండు మనస్సుతో మనల్ని 100 ఏళ్ళు చల్లగా వర్తిల్లమని ఆశీర్వదించింది. పోనీలేండి, అదే 10,000 అనుకుందాం. పాల మనిషి వస్తే. జానకమ్మ, ఇప్పుడైనా ఇచ్చేదుందా నా పాలబాకి? అదిగో వచ్చింది. మీరేం బాధపడకండి, ఎలాగో నేను సర్ది పంపిస్తాను. చూడు గౌరమ్మ, కాస్త ఓపిక పట్టు, 2 రోజుల్లో తప్పకుండా సర్దుతాం. ఏమిటమ్మా, ఎప్పుడు ఇచ్చినా రేపు రమ్మండం మాపు రమ్మండం, ఇవ్వలేనని ఒక ముక్క చెప్పరాదు? బిందె పాలు పాంపుట్లో పోసాను అనుకుంటాను. దయచేసి అల్ల చేయకు, నీ బాకీ తప్పకుండా తీరుస్తాం. సరే చూస్తాను. ఇంకో 2 రోజుల్లో ఇవ్వకపోయారో, మీ ఆయన పేరు రైస్ అయ్యాడు, కోర్టు గెలిచి మరీ వసూలు చేస్తాను. ఈ గౌరవం అంటే ఏమనుకుంటున్నారో ఏమిటో. జానకి,